గుంటూరులో కలుషిత నీరు తాగి పద్మ అనే మహిళ మృతి చెందడం చాలా బాధాకరమని, శారదా కాలనీలో మున్సిపల్ నీరు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ 10 మంది బాధితులు ఉన్నారని, 3 రోజుల క్రితం కలుషిత నీళ్లు తాగి సంగటిగుంటలో ఓబులు అనే వ్యక్తి చనిపోయారని, వారు కుటుంబం మొత్తం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వం మరియు నగరపాలక సంస్థ నిర్లక్ష్యమని, ముఖ్యంగా ఈ మరణాలన్నిటికీ కారణం నగర కమిషనరేనని, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవని, కమిషన్లకి కకృతి పడి అధికార పార్టీ నాయకులు దాసోహంగా మారి దోచుకునే పనిలో నిమగ్నమయ్యారని, సమస్యలపై ప్రతిపక్ష నాయకులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించిన పరిస్థితులు లేవని, ప్రభుత్వ నాయకులు మొద్దు నిద్రపోతూ ఈరోజు ఈ పరిస్థితులు తెచ్చారని, ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ నాయకులను తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జి మొహమ్మద్ నసీర్ బాధితులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. నువ్వు వద్దండి ఇస్తా, ఎవడో చెప్పాను, ఏంటది దొంగతనం ఏమన్నా ఇది, ఎవరు అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్వా, ఏమొద్దు నీకేమా, ఏది నీ ఆధార్ కార్డు చూపించు, ఎలా చనిపోయిందో తెలియకుండా ఎట్టిస్తారు, మేనేజ్ చేయబట్టి హడావుడి తీసుకుని వెళ్తున్నారు, చెప్పబోతే ఎలా తీసుకుని వెళ్తావమ్మా, 10 మందికి అక్కడ బాగాలేదు, ఎలా చనిపోయిందిమా, ఎప్పటి నుంచి అవుతున్నాయి, ఎందుకు అయ్యి నీ మోషన్స్, అంతే కదా, అది దానివల్ల ఎంతమంది వచ్చారు ఇప్పుడు హాస్పిటల్కి, అది తెలియాలా వద్దా, మీరు ఒకళ్ళు చనిపోయిందామా, దానివల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది వచ్చే విషయం మనకు తెలియాలా లేదా, జనాలకి జనాలకు తెలియాలి కదా, అసలు ఎట్లా చనిపోయింది, వాటర్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది, ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళు పంపించేస్తారు మిమ్మల్ని, అసలు ఎలా ఇస్తారు, మాది పడిపోయింది రేపు ఇల్లులో, 3 రోజుల ముందు ఇది కూడా చెప్పా చనిపోతారని, రిజర్వేర్ కూడా పడిపోద్దు చూసుకోండి ఒకసారి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, పిహెచ్సిలో ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు, 3 రోజుల ముందు మేము చెప్పాం, అక్షరాలు చెప్పా, డయేరియా వలన ఒకటి ముత్తి అని ఈనాడులో ఇంత పెద్ద ఐటమ్ వచ్చింది, మీ వాళ్ళు ఏ దగ్గర నుంచి కానీ కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా ఒక్కసారైనా అక్కడ పరామర్శించారా 3 రోజుల్లో, ఈ మాట చెప్పండి జనాలకి, ఈనాడులో వచ్చింది ఇది, అంటే ఆయనే ఇంట్లో 4 అడ్మిట్ అయ్యారు, ఇప్పుడు ఇవాళ డైరియా అని ఎట్లా కన్ఫర్మ్ చేశారు మీరు, అట్లా కన్ఫర్మ్ అంటే 10,000 మంది అట్లా నీళ్లు విరోచనాలతో వస్తారా, మీరు ఏదైనా చెప్తారండి, 100% పోస్ట్ మార్టం చేయకుండా బాడీ పంపిస్తున్నారు, 100% ఇప్పుడు మా పేపర్ మీ పేపర్ అని కాదు, ప్రజలు ఇబ్బందులు పడిన విషయం చెప్పండి, మీ పేపరు మీ పార్టీ కాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళే ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళ, వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ, మీరు చెప్పండి మాకు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ, కనీసం మీరు పట్టించుకుంటే ఒక్కసారి విజిట్ చేయాలి కదా, ఒక్క నిమిషం ఒక్కసారైనా విజిట్ చేయాలి కదా, కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎందుకు విజిట్ చేయలేదంటున్నా, పేపర్లో అంత పెద్ద ఐటమ్ వచ్చినప్పుడు మీకు అంత పని ఉంటే ఎందుకు విజిట్ చేయలేదు, డయేరియా కాదు ఓరల్గా అయినా విజిట్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయారు మీరు, బాడీ అసలు పోస్ట్ మార్టం వాళ్ళ హాస్పిటల్ పదాలు ఎప్పుడైనా ఉందా, డౌన్ డౌన్ కమిషనర్, 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 3 రోజుల ముందు చెప్పావు డయేరియా వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని ఎందుకు స్పందించలేదని అడుగుతున్నావు, వాళ్ళ బాధితుల తల్లిదండ్రులు ఇదిగో మా దగ్గర ఉన్నాయి, మీరు ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు, వింటాం ఏం చెప్తారన్న, నేను అడుగుతుంది ఒకటే ప్రశ్న, 3 రోజుల నుంచి ఎందుకు పరామర్శించలేదని అడుగుతున్నా,
స్టేడియం రిజర్వాయర్ ఒక్కసారి పరిశీలిద్దాం, వెళ్ళి మేయర్ గారు ఉన్నారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీఆర్ స్టేడియం రిజర్వాయర్ ని ఛాలెంజ్ చేస్తున్నాం, మేమిద్దరం కలిసి ఒక్కసారి పరిశీలిద్దాం, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే, కనెక్షన్స్ లో ఇప్పటికైనా ఇబ్బంది ఉంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేయర్ గారు గాని ఎమ్మెల్యే గారు గాని ఈ రోజు మీ అందరి ముందు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రమ్మనండి చూపిస్తా నేను బీఆర్ స్టేడియం రిజర్వాయర్ ఎలా ఉందో. డౌన్ డౌన్ కమిస్టర్.